వెట్రివేల మురుగనక్ అరోహర ఇవాళ అతి సులభతరంగా తయారు చేసుకునేటటువంటి మరొక మంచి అన్న ఆదరో తయారు చేసి చూపిస్తున్నానండి. ఏమిటంటే బుట్ట పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు కలిపి కూర తయారు చేస్తున్నానండి. ఇది అన్నంలోకి మాత్రమే కాదు చపాతీలు పూరీలు పుల్కాల్లో కూడా అక్కడికి వస్తుందండి. ఇది ఎలా తయారు చేసుకుంటారో దాని విధానం ఏంటో చూపిస్తాను రండి. ఈ కూరను తయారు చేయడం కోసం 1 కేజీ పెద్ద బుట్ట పచ్చిమిరపకాయలు 3 పెద్ద ఉల్లిపాయలు 3 టమాటాలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలుగా కోసుకుని సిద్ధపరచుకున్నానండి. ముందుగా కుంపట రాజేసుకుని పాత్ర పెట్టుకుంటున్నానండి. మురుగ అరోహరప్ప ఇందులో కూరకు సరిపడ నూనె వేస్తున్నానండి. ఇందులో 1 3 లవంగాలు 1 దంపు దంపి వేస్తున్నానండి. అలాగే దాంతోపాటు 1 3 లవంగాలు 1 దంపు దంపి వేస్తున్నానండి. 1 దాల్చిన చెక్క ముక్క. ఈ లవంగాలు దాల్చిన చెక్క ఏలకులు కావాలంటే వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే విరమించుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా వేశానమాట. ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయలతో పాటు బుట్ట పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి సగం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందామండి, మూత పెట్టేస్తున్నాను. ఈలోగా ఈ మాత్రం అల్లం వెల్లుల్లి ముద్ద సిద్ధపరచుకోండి. ఒకసారి వీటి వాతావరణం చూద్దామండి. ఇది సగం వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడ ఉప్పు, అలాగే చిటికెడు పసుపు. ఇక దీని మీద మూత పెట్టేసి కూరను పూర్తిగా మగ్గనిస్తున్నానండి. పూర్తిగా మగ్గిన తర్వాత కారం వేసుకోవడం, ఇంకా కూర వేరే పాత్రల్లోకి మార్చుకోవడమే తరువాయండి. ఇంకా కూర ఉడుకు చివరకు వచ్చేసిందండి. ఇంక ఇప్పుడు మూత పెట్టవద్దు. మూత పెట్టకుండానే 1 3 నిమిషాల పాటు ఇలా ఉంచి తర్వాత కారం వేసి దించేసుకుందామండి. ఈ కూరలో మనం పచ్చికారం వేసుకుంటామండి. నేను వామిటాల కారం వేస్తున్నాను. వామిటాల కారం అని చెప్పి గతంలో నేను తయారు చేసి చూపించానండి. వామిటాలు అని చెప్పి చిన్న చిన్న ఆవగింజల్లో ఉంటాయి, అది వేసి చేస్తారు ఈ కారాన్ని. ఇది వేసినట్టయితే కూరకు ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. కూర కానీ వేపుడు కానీ ఏదైనా సరే ఇదండి ఈ కారం. ఈ కారాన్ని వేస్తున్నాను, తగినది వేసుకుందామండి. కూర పూర్తిగా పక్వానికి వచ్చేసిందండి. తగిన కారం వేసుకుందాం. ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోండి. ఎది తక్కువైతే అది వేసుకోండి. నేను వేసినవన్నీ సరిపోయండి. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న పెద్ద బుట్ట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కలిపి తయారు చేసుకున్న కూర. ఈ కూర చాలా రుచికరంగా ఉంటుందండి. అదీకాక కూర ప్రారంభ దశలో మనం కొంచెం కొద్దిపాటి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసాము, అలాగే కూర మధ్యలో అల్లం వెల్లుల్లి ముద్ద తగిలించామో. ఈ కూరకి చిన్నపాటి మసాలా సువాసన తగులుతూ రంగు రుచి వాసనతో ఈ కూర చాలా ఇంపుగా ఉంటుందండి. ఈ కూర వేడివేడి అన్నంలోకి, అలాగే చపాతీలు పూరీలు పుల్కాల్లోకి చాలా రుచికరంగా ఉంటుందండి. చాలా అక్కడికి వస్తుంది. పిల్లలైతే ఈ కూరను బహు ఆస్వాదించుకుంటూ తింటారండి. అదీకాక వామిటాల కారంతో ఈ కూరకు ఒక ప్రత్యేకమైన రుచి సంతరించుకుంటుందండి. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ కూరను తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ కూర యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.